లేదేమో ఇప్పుడు అట్లా లెక్క అయితే కనుక కమ్యూనిస్టులు సొంతం పార్టీ మూసేసి కూర్చోవాలి కదా ఇప్పుడు. అంటే వాళ్ళంటే ఓకే, ఎవరైనా అంతే కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు ఏమీ లేదు, ఇవాళ జాతీయ స్థాయిలో పవర్ లో ఉంది. పవర్ లో ఉన్నటువంటి పార్టీ 10,000 ఓట్లు తనకు ఉంది అనేటువంటిది ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ ట్రిప్ 50,000 కోసం ట్రై చేస్తుంది. కానీ దానికోసం ఎవడెనకాల సంఖ్యలో కూర్చుంటే వీళ్ళ కొరిగేది ఏంది? వీళ్ళకి వచ్చే 10,000 ఓట్లు అడిగిచ్చేయడమే కదా వాడికి. ఇంకా వీళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటి? టీడీపీని రిజెక్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ కూడా వదులుకోవాల్సి వస్తుందా? అందుకు సిద్ధంగా ఉంటుంది, వాళ్ళు ఆల్రెడీ సిద్ధంగానే ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం జనసేన పొత్తుల మీటింగ్లు జరుగుతున్నాయి. బీజేపీ వాళ్ళని ఏమైనా పిలిచారు రాష్ట్ర స్థాయి వాళ్ళని? పిలవలేదు. లేదు. ఇప్పుడు నిన్న కూడా మీటింగ్లు 2 సార్లు జరుపుకున్నారు. పురంధేశ్వరిని ఏమైనా పిలిచారా? పిలవాల్సింది పురంధేశ్వరిని కదా. ఏమ్మా మేము ఇద్దరం చర్చించుకున్నాం, మీరు కూడా రండి అని. ఈయన అసలు వాళ్ళని పిలవట్లేదు. అంటే బీజేపీని అవాయిడ్ చేస్తున్నాడు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో బీజేపీతో పొత్తులో ఉన్న సంగతి మర్చిపోయారేమో. అంటే పవన్ కళ్యాణ్ ఏంటి, వీళ్ళందరు నాయకులుగా చూడట్లేదు ఆయన. నేను జాతీయ స్థాయిలో మీ వాళ్ళతో మాట్లాడతాలే, నేను పైన మాట్లాడతాలే, పో పని చూసుకోపో అని చెప్తున్నట్టుంది. వాళ్ళకి ఈయన అనట్లేదు. సమస్య ఏంటంటే ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ దృష్టిలో జుజుబీలు కాబట్టి వీళ్ళని అసలు మాట పలకరించాడు ఆయన. అప్పుడు ఈయన కెపాసిటీ వాళ్ళ దృష్టిలో యూజువీనే కదా, వాళ్ళు ఈయన పలకరించట్లేదు. సింపుల్ లాజిక్ అనమాట. ఇప్పుడు మొన్న బీజేపీ జనసేన పొత్తు తెలంగాణలో ఎవరు మాట్లాడారు? కిషన్ రెడ్డి, లక్ష్మణ్ మాట్లాడారు. జాతీయ స్థాయి నాయకులు వచ్చి కూర్చున్నారా?